నువ్వు ఏదో చిరంజీవి గారిని తిట్టానని, సురేష్ బాబుని తిట్టానని, అందరినీ ఉదయం లేస్తే వేస్ట్ ప్రెస్ మీట్లు పెడతానని చెప్పావు. నీ జీవితంలో ఎప్పుడైనా 10 మంది కోసం పోరాడేవరా? 10 మంది కోసం నువ్వు మాట్లాడేవరా? నేను 10 మంది కోసం, టికెట్ల కోసం, దేనికోసమైనా ఇష్యూస్ బేస్డే మాట్లాడాను తప్ప ఎవరి ఫ్యామిలీ విషయాల్లో కానీ, ఎవరి పర్సనల్ విషయాల్లో కానీ ఏ రోజు నేను వెళ్ళలేదు. చిరంజీవి గారు ఆయన ఏమి పెట్టలేక, వాళ్ళ మనుషులు లేక, వాళ్ళ ఫ్యాన్స్ లేక, బాబు నాకు లేరు, నువ్వు రామ్గోపాల్ వర్మ, నువ్వు నా కోసం నట్టికుమార్ని తిట్టు అని చెప్పాడా? సురేష్ బాబు చెప్పాడా? నీలాగా పవన్ కళ్యాణ్ మీద, నాగబాబు మీద, చిరంజీవి గారి మీద వ్యంగ్యాస్త్రాలు వేసి, లేకపోతే తగిలించే తమాసాలు చూసి, అలాగే నువ్వు వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ మీద సినిమా తీసి, ఆయన మొత్తం టోటల్గా పెట్టి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని, ఆ భజనలు అవన్నీ నేను చేయలే. యాజ్ అ రాయల్ మగాడిగా బతికాను, మగాడిగా చచ్చిపోతా, కానీ నీకు బతికేంటో తెలిసిన అయితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునే రాకునేది. కనుక నువ్వు నన్ననే అడగత నీకు లేదు. ఇష్యూస్ బేస్డ్ మీద చిరంజీవి గారిని కానీ నేను ఎవరినైనా నేను ఇష్యూస్ బేస్డ్ మీద మాట్లాడా. నువ్వు ఫ్యామిలీస్ని కూడా టచ్ చేసిన రోజులు ఉన్నాయి, నిన్ను తిట్టిన రోజులు ఉన్నాయి, నేను తనడానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నువ్వు నాకు చెప్పొద్దు నీతి కబుర్లు, శ్రీరంగ నీతి కబుర్లు నువ్వు నాకు చెప్పకు. దీన్ని మూసుకొని నీ పని నువ్వు చూసుకో.